నంద్యాల జిల్లా మహానంది ఆలయ సమీపంలో చిరుత సంచారంపై కలెక్టర్ రాజకుమారి స్పందించారు. చిరుత సంచరిస్తుందన్న నేపథ్యంలో అటవిలోకి ఎవరు కూడా వెళ్లవద్దని కలెక్టర్ రాజకుమారి ప్రకటించారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి 4 శాఖలతో కలిసి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజకుమారి వెల్లడించారు. మేము అందరి సమక్షంలో సమన్వయంతో తీసుకుంటాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడంతా కూడా మనకి పులులు సంచరిస్తాయని మనకి తెలుసు. టైగర్ రిజర్వ్ జోన్ కూడా ఉంది. ఫారెస్ట్ కవరేజే జిల్లాలో చాలా ఎక్కువ ఉంది. 32% ఏరియా ఫారెస్ట్లోనే ఉంది. కాబట్టి ఆ పులుల సంచారం అన్నది పులుల్ని కాపాడడం ఒకవైపు మన బాధ్యత, అలాగే రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. ముఖ్యంగా టెంపుల్ అథారిటీస్ వాళ్ళు గార్బేజ్ అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ కొండపైకి వేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన పిక్స్, డాగ్స్ గురించి ఈ లియోపార్డ్ అన్నది వస్తూ ఉంది. ముందుగా గార్బేజ్ ఇమీడియట్గా క్లియర్ చేసి దాన్ని ఏ విధంగా మనం మైనింగ్ బయో మైనింగ్ చేయాలా అన్నది తక్షణ చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అలాగే గ్రీన్ నెట్ ఒకటి వేస్తే లియోపార్డ్ అది మన రావడం తగ్గుతుంది. కాబట్టి గోశాల చుట్టూ పెట్టం, ఇంకా మరికొంత కూడా అది ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది మనకి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా చెప్పాను, ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించి అప్రమత్తంగా ఉండమని బోర్డు బిగ్ సైజులో అందరికీ కనపడాలి. అలాగే చాలామంది మనకి టూరిస్ట్ కూడా వస్తూ ఉంటారు మహానంది టెంపుల్కి, వాళ్ళకు కూడా చూడగానే అంటే జన